మహబూబ్ నగర్ మండలం కోడూరు మైసమ్మ చెరువులో శుక్రవారం సాయంత్రం భారీగా చేపలు మృతి చెందాయి. అయితే పక్కనే ఉన్న డ్రైనేజ్ నీటితో చేపలు మృతి చెందాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెడితే మహబూబ్ నగర్ రాయచూర్ ప్రధాన రహదారి వెళ్లే దారిలో ఉన్న ఈ చెరువు గత వర్షాలతో నిండిపోయింది. దీంతో గ్రామ మత్స్యకారులు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన 50,000 మరో 2 లక్షల వరకు చేప పిల్లలను చెరువులో పోసుకున్నారు. కాగా శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా పెద్ద ఎత్తున చేపలు చనిపోయి నీటిపై తేలియాడుతూ ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. సమాచారం అందుకున్న మత్స్యకారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కంటికి రెప్పలా కాపాడుకున్న చేపలు అమ్ముకునే సమయంలో మృత్యువాత పట్టడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ కలుషిత జలాలు చెరువులో చేరడంతోనే చేపలు చనిపోయినట్లు ఆరోపిస్తున్నారు. తమకు ఆర్థికంగా నష్టం వాటిల్లిందని తెలిపారు. చేపల మృతిపై మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలియజేశారు.